హలో గైస్, మన కంట్రీలో ఐపీఎల్ కి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు, ఇక క్రికెట్ లవర్స్ కి పండగే. ఇంతకీ ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఐపీఎల్ కి ఒక గొప్ప స్థాయి ఉంది. క్రికెట్ ని ఇన్వెంట్ చేసింది ఇంగ్లాండే అయినా క్రికెట్ ని రూల్ చేసేది మాత్రం ఇండియానే. అండ్ ఇందులో ఐపీఎల్ ది మేజర్ రోల్ ఉంటుంది. అయితే ఐపీఎల్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఐపీఎల్ మనీని ఎలా సంపాదించుకుంటుంది, అండ్ ఇప్పుడు ఐపీఎల్ కి టాటా కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, టాటా ఐపీఎల్. ఇక ఆన్లైన్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే, జియో సినిమాలో సబ్స్క్రిప్షన్ లేకుండా ఐపీఎల్ ని ఫ్రీగా మనకు అందిస్తుంది. దీని వెనుక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ ఐపీఎల్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. 2007 లో T20 వరల్డ్ కప్ విన్ అయిన తరువాత 2008 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. దీన్ని లలిత్ మోడీ స్టార్ట్ చేశాడు. ఐపీఎల్ కంటే ముందు ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్ ఉండేది. ఈ ఐసీఎల్ లో ఉండే రూల్సే చాలా వరకు ఇప్పుడు ఐపీఎల్ లో కూడా కనిపిస్తాయి. వరల్డ్ ప్రీమియర్ లీగ్స్ లలో ఇండియన్ ప్రీమియర్ లీగే టాప్ లో ఉంటుంది. యాక్చువల్ గా T20 క్రికెట్ 2003 లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు టెస్ట్ మ్యాచెస్, వన్ డే మ్యాచెస్ చూసే ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ T20 స్టార్టింగ్ లో ఇండియా మాత్రం దీన్ని పెద్దగా ఓన్ చేసుకోలేదు. ఇండియా అనే కాదు, చాలా కంట్రీస్ దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అంటిల్ 2007 T20 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ ని ఐసీసీ నిర్వహించింది. ఆ టైమ్ లో ఇది చాలా ఫేమస్ అయింది. అండ్ అందులో ఇండియా కప్ విన్ అవడంతో క్రికెట్ పై ఇంట్రెస్ట్ చూపించని చాలా మంది ఇండియన్స్ T20 చూడడం స్టార్ట్ చేశారు. ఇండియన్ క్రికెట్ ఆడియన్స్ విషయంలో ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్, వన్ డే మ్యాచెస్ లాంటివి చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అంటే అవి చూసేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, కానీ T20 మ్యాచెస్ పై చూపించేంత ఇంట్రెస్ట్ అయితే కాదు. షార్ట్ టైమ్ లో బెస్ట్ సాటిస్ఫాక్షన్ లాగా. సపోజ్ మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ లోనే ముందు లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు. సో ఆ విధంగా అన్నమాట ఐపీఎల్ ఒక ప్రత్యేకమైన క్రికెట్ బ్రాండ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అండ్ ప్లేయర్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. ఐపీఎల్ స్టార్ట్ చేయడానికి 1 ఇయర్ ముందు ఐసీఎల్ స్థాపించారు. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ అయిన జీ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ ఐసీఎల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఐసీఎల్ అండ్ ఐపీఎల్ కాన్సెప్ట్ సేమ్ ఉండేవి. డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ యొక్క టీమ్స్ ఉంటాయి అండ్ ఒకరితో ఒకరికి మ్యాచెస్ జరిగేవి, జస్ట్ లైక్ ఐపీఎల్. కానీ బీసీసీఐ కి ఇది నచ్చలేదు. బీసీసీఐ దీన్ని అస్సలు ఎంకరేజ్ చేయలేదు అండ్ ఐసీసీ కూడా దీన్ని గుర్తించలేదు. ఐసీఎల్ లో ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడటానికి వస్తుండటంతో బీసీసీఐ అండ్ ఐసీసీ రెండు ఆర్గనైజేషన్స్ కి ఇది నచ్చలేదు. ప్లేయర్స్ ని ఐసీఎల్ లో ఆడకుండా ఉండేందుకు బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్స్ కి సాలరీస్ పెంచేసింది. అండ్ ఐసీఎల్ లో ఆడే ప్లేయర్స్ కి బీసీసీఐ టోర్నమెంట్స్ నుండి లైఫ్ టైమ్ బ్యాన్ అవుతారని అనౌన్స్ చేసింది. ఈ విషయంలో బీసీసీఐ చాలా మంది క్రికెట్ ప్లేయర్స్ జీవితాలని నాశనం చేసింది. బీసీసీఐ కంట్రోల్ లో లేని ఐసీఎల్ ఉండటం వాళ్ళకి అస్సలు నచ్చలేదు. తరువాత 13 సెప్టెంబర్ 2007 లో బీసీసీఐ ఇదే విధమైన లీగ్ ని ఇంట్రడ్యూస్ చేసింది, అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్. అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయిన లలిత్ మోడీ ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఐసీఎల్ నుండి ఇన్స్పైర్ కాలేదని, చాలా కాలం నుండి ఈ ఐడియాని డెవలప్ చేస్తూ వచ్చానని అనౌన్స్ చేశాడు. ఈ ఐడియా దీనికి ముందు ఫుట్బాల్ ఇంకా బాస్కెట్ బాల్ లో పాపులర్ గా ఉండేది. ఐపీఎల్ యొక్క ఫస్ట్ సీజన్ 2008 ఏప్రిల్ లో స్టార్ట్ అయింది. ఐసీఎల్ ఆడకుండా ప్లేయర్స్ పై ముందు ఉన్న రిస్ట్రిక్షన్స్ వల్ల బీసీసీఐ స్లోగా ఐసీఎల్ ని చంపేసింది. 2009 లో ఐసీఎల్ యొక్క లాస్ట్ సీజన్ జరిగింది. బీసీసీఐ అనేది ఐపీఎల్ యొక్క గవర్నింగ్ బాడీ. సపోజ్ ఐసీఎల్ వంటి టోర్నమెంట్ జనాల్లోకి వెళ్లినట్టయ్యుంటే ఈ రోజు దాని గవర్నింగ్ బాడీ జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీది ఉండేది. చాలా మంది బీసీసీఐ ని గవర్నమెంట్ ఏజెన్సీ అని అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ బీసీసీఐ ని డైరెక్ట్ గా కంట్రోల్ చేయలేదు. అయితే ఐసీసీ బీసీసీఐ ని ఇండియన్ క్రికెట్ టీమ్ ని అండ్ ఇండియా నుంచి ఓన్లీ రిప్రజెంటేటివ్ గా అనుకుంటుంది. సో దాని వల్ల బీసీసీఐ ఇండియాలో క్రికెట్ విషయంలో అధికారాన్ని చూపిస్తుంది. ఐపీఎల్ సీజన్ లో ఏదైనా టీమ్ విన్ అయితే ఆ టీమ్ కి విన్నింగ్ ప్రైస్ 20 crores వస్తుంది. మనలాంటి వాళ్లకు ఇది చాలా ఎక్కువ మనీ. మరి విన్ అయిన టీమ్ కి లాస్ట్ సీజన్ లో తక్కువ బ్రాండ్ వాల్యూ కలిగిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ బ్రాండ్ వాల్యూ 250 crores అండ్ సిఎస్కే వంటి టీమ్స్ బ్రాండ్ వాల్యూ 800 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఓన్లీ విన్నింగ్ ప్రైస్ కోసమే ఈ మ్యాచెసా అంటే యువర్ రాంగ్. అయితే మరి టీమ్స్ డబ్బులు ఎలా సంపాదించుకుంటాయి తెలుసుకుందాం. ఐపీఎల్ మ్యాచెస్ కండక్టింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆర్గనైజింగ్ బీసీసీఐ చూసుకుంటుంది. బీసీసీఐ ప్లేయర్ డీల్స్ ని స్టార్ట్ చేసింది. అందులో వాళ్ళు ప్రతి టీమ్ కి ఆప్షన్ కోసం 80 crores ఇస్తుంది. అయితే ఇక్కడ టీమ్ ఎవరెవరిని తీసుకోవాలి, వాళ్లపై ఎంత ఖర్చు చేయొచ్చు అనేది ఆ టీమ్ యొక్క ఓన్ డిసిజన్ పై డిపెండ్ అయి ఉంటుంది. అయితే బీసీసీఐ ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అప్లై చేస్తుంది. ఒక టీమ్ మాక్సిమం 8 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని మాత్రమే టీమ్ లోకి తీసుకోవాలి.
8 ప్లేయర్స్ లో ఎవరైనా 4 ప్లేయర్స్ మాత్రమే ప్లేయింగ్ 11 లో ఉంటారు. ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం టీం సొంతంగా చేస్తుంది. కాబట్టి ప్లేయర్స్ యొక్క ట్రావెలింగ్ చార్జెస్, తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు ఆ టీమే చూసుకోవాలి. అయితే టీం ఏదైనా గాని వాళ్ళకి ఇన్కమ్ వచ్చినా రాకున్నా వాళ్ళ రెవెన్యూ లో నుంచి 20% కంపల్సరీగా బీసీసీఐ కి పే చేయాల్సి ఉంటుంది. ప్లేయర్స్ ఆక్షన్ నుంచి మ్యాచ్ అయిపోయి 20% రెవెన్యూ బీసీసీఐ కి ఇచ్చే వరకు మొత్తం మనీ ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఓన్ గా ఖర్చు చేస్తారు. అయితే ఇంత డబ్బులు ఖర్చు చేస్తున్న వీళ్ళకి ఇన్కమ్ ఎలాగా? అండ్ ఓన్లీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికేనా? ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్వెస్ట్ చేసిన మనీ కన్నా చాలా రెట్లు మనీని సంపాదించుకుంటారు. వాళ్ళ ఇన్కమ్ లో ఫస్ట్ సోర్స్ ఛానల్ మీడియా రైట్స్. ఈ టీమ్స్ కి వచ్చే మేజర్ రెవెన్యూ టెలికాస్ట్ నుంచే వస్తుంది. మీడియా రైట్స్ ఐపీఎల్ యొక్క బిగ్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూటర్. ఈ మీడియా రెవెన్యూ ద్వారా ఐపీఎల్ కి 60-70% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. 2008 లో ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2017 వరకు ఐపీఎల్ ని టెలికాస్ట్ చేయడానికి సోనీ ఎంటర్టైన్మెంట్స్ 8,200 crores పెట్టి మీడియా రైట్స్ ని తీసుకుంది. అంటే ప్రతి ఇయర్ ఐపీఎల్ టెలికాస్టింగ్ కి సోనీ ఎంటర్టైన్మెంట్స్ 820 crores ని పే చేసింది. ఆ తర్వాత ఐపీఎల్ రైట్స్ ని స్టార్ ఇండియా 16,350 crores రైట్స్ ని కొనుక్కుంది. అండ్ అది 5 ఇయర్స్ వరకు. అంటే ఇయర్లీ ఐపీఎల్ కి 3,270 crores ఇచ్చి వాళ్ళ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తుంది. ఆల్సో ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా కూడా నడుస్తుంది. దీని వల్ల ఐపీఎల్ వాల్యూ 5 times వరకు పెరిగింది. ఇంత పాపులర్ అయిన ఈ ఐపీఎల్ కి స్పాన్సర్స్ కంపల్సరీగా ఉంటారు. ఐపీఎల్ కి సెకండ్ మెయిన్ ఇన్కమ్ టైటిల్ స్పాన్సర్స్. ఐపీఎల్ ని మీరు స్టార్టింగ్ నుంచి చూసుంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ సీజన్ లో డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని ఉండేది. 2008 నుంచి 2012 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ ని వీళ్ళు ఓన్ చేసుకున్నారు. తర్వాత పెప్సీ 79.2 crores పర్ ఇయర్ తో స్పాన్సర్షిప్ ని తీసుకుంది. ఆ తర్వాత వివో ఐపీఎల్ 440 crores పర్ ఇయర్ తో స్పాన్సర్ అయింది. కానీ అప్పుడు చైనా ప్రొడక్ట్స్ ఇండియాలో బ్యాన్ చేయడంతో వివో ఆగిపోయింది. తర్వాత 2020 లో డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్ తీసుకుంది ఇయర్లీ 222 crores కి. అండ్ దాని నెక్స్ట్ ఇయర్ 2021 లో సేమ్ వివో కి 440 crores కి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2022 నుంచి టాటా ఐపీఎల్ స్పాన్సర్షిప్ ని తీసుకుంది 2 ఇయర్స్ పాటు ఇయర్లీ 335 crores తో. ఇంత మొత్తంలో ఖర్చు చేసేది కూడా ఓన్లీ టైటిల్ స్పాన్సర్షిప్ కి మాత్రమే. ఈ టైటిల్ స్పాన్సర్షిప్ అనేది స్పాన్సర్స్ కి చాలా ఇంపార్టెంట్. టీవీలో గాని బోర్డింగ్స్ లో గాని ఐపీఎల్ ని ఓన్లీ ఐపీఎల్ అని పిలవకుండా టాటా ఐపీఎల్, వివో ఐపీఎల్ అనే అంటారు. జనాలకి ఈ పేరు అలవాటు చేయడానికి అండ్ వాళ్ళ బ్రాండ్ ఇంకా ఫేమస్ అవ్వడానికి టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ఇంతింత ఖర్చు చేస్తుంటారు. నెక్స్ట్ అఫీషియల్ స్పాన్సర్స్ యాడ్స్ అండ్ ప్రమోషన్స్ రెవెన్యూ. టీవీ అండ్ ఐపీఎల్ స్ట్రీమింగ్ మధ్యలో యాడ్స్ ఐపీఎల్ ఇన్కమ్ ని 2 times ఇంక్రీజ్ చేస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 2018 నుండి ఐపీఎల్ కి అఫీషియల్ టెలికాస్టర్. మ్యాచ్ జరిగే టైమ్ లో ఓవర్ కి ఓవర్ కి మధ్యలో 10 seconds యాడ్స్ నడుస్తాయి. దాని వల్ల ప్రతి మ్యాచ్ లో నియర్లీ 2,300 seconds యాడ్ ఇన్వెంటరీ ఖాళీగా ఉంటుంది. మ్యాచ్ మధ్యలో బ్రాండ్ యాడ్స్ ని స్కిప్ చేయకుండా ఆడియన్స్ కంపల్సరీగా వాచ్ చేస్తారు. సో బ్రాండ్స్ వాళ్ళు జనాల్లోకి రీచ్ అవ్వడానికి మంచి టైం. ఛానల్ వాళ్ళు 10 సెకండ్ స్లాట్స్ ని బ్రాండ్ కోసం ఓపెన్ చేస్తారు. ఆ 10 సెకండ్స్ యాడ్ కి అట్లీస్ట్ 25 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. స్టార్ ఇండియా 2019 లో ఓన్లీ యాడ్స్ ప్లే చేయడం ద్వారా 2,200 crores ని సంపాదించింది. ఈ ఇన్కమ్ ఓన్లీ కొద్దిసేపు ప్లే చేసిన యాడ్స్ వల్ల వచ్చినవి మాత్రమే. ఐపీఎల్ ఇన్కమ్ లో ఇంకా మిగిలిన సోర్సే లోకల్ రెవెన్యూ. లోకల్ రెవెన్యూ అంటే సపోజ్ ఒక సిటీలో మ్యాచ్ జరుగుతుందంటే ఆ స్టేడియం లో జరిగే టికెట్ సేల్స్, మెర్చెండైజ్ లాంటివి. ప్రతి ఐపీఎల్ టీమ్ హోమ్ గ్రౌండ్ లో అట్లీస్ట్ 7 matches అయినా జరుగుతాయి. ప్రతి మ్యాచ్ లో అప్రాక్సిమేట్లీ 4 crores టికెట్స్ అమ్ముడుపోతాయి. అండ్ ఆ హోమ్ గ్రౌండ్ లో ఏదైనా పాపులర్ టీమ్స్ మ్యాచ్ ఉంటే సపోజ్ ఎంఐ వర్సెస్ సిఎస్కే లాంటివి, ఆ టైమ్ లో ఆడియన్స్ ఎక్కువ మనీ పే చేసైనా సరే మ్యాచ్ చూస్తారు. అయితే టికెట్స్ అమ్మటంలో ఎక్కువ రైట్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కి ఉంటుంది. అందులో వచ్చే రెవెన్యూలో 80% ఫ్రాంచైజ్ తీసుకుని 20% హోమ్స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి ఇస్తారు. ఆ తర్వాత ప్లేయర్స్ జెర్సీ పైన స్పాన్సర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఐపీఎల్ ఒక్కో టీమ్ జెర్సీ పైన కంపెనీ లోగో అండ్ నేమ్ పెద్దగా ఉంటుంది. అది ఆ పర్టికులర్ టీమ్ కి మెయిన్ స్పాన్సర్. అదే కాకుండా జెర్సీ పైన చాలా ప్లేసెస్ లో అడ్వర్టైజ్ చేస్తారు. అండ్ ఆ బ్రాండ్స్ కి ప్లేయర్స్ చేత అడ్వర్టైజ్ కూడా చేపిస్తారు. అయితే ఇందాక చెప్పిన అఫీషియల్ స్పాన్సర్స్ ప్రమోషన్స్ లో వాళ్ళ నేమ్స్ ని యాడ్ చేసే కంటెంటర్స్ ని చెప్పమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లే ని మన కామెంటేటర్స్ క్రెడ్ పవర్ ప్లే నడుస్తుందంటారు. అండ్ కొన్నిసార్లు సిఎట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అంటారు. ఇలా మనకి కనపడకుండా ఐపీఎల్ సీజన్స్ లో ఇన్ని రకాలుగా ఐపీఎల్ చాలా డబ్బుని సంపాదిస్తుంది. అయితే ఓన్లీ 20 crores ప్రైజ్ మనీ అండ్ కప్ కోసం ఎందుకు ఆడిస్తారని అనుకోవచ్చు. నిజానికి కప్ అండ్ ప్రైజ్ మనీ కోసమే.
కానీ ఇంకో రీజన్ కూడా ఉంది టీమ్స్ ఎక్కువ మ్యాచెస్ ఆడడం కోసం సపోజ్ ఒక టీం టాప్ 3 లోకి గాని 4 లోకి గాని వెళ్తే వాళ్ళకి ఎక్కువ మ్యాచెస్ పడతాయి సో ఎక్కువ మ్యాచెస్ ఉన్నాయంటే స్పాన్సర్స్ మ్యాచ్ వైస్ ఇచ్చే మనీ కూడా ఎక్కువ వస్తుంది అందుకే ఎక్కువ మ్యాచెస్ ఆడడం కోసం ఫైట్ చేస్తారు అండ్ సపోజ్ టీం గెలిస్తే టీం కి ఫేమ్ వస్తుంది ఆ ఫేమ్ తో నెక్స్ట్ సీజన్ లో స్పాన్సర్స్ ఎక్కువగా వస్తారు టీం కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు వీళ్ళందరిలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది బీసీసీఐ కి కానీ బీసీసీఐ మాత్రం ట్యాక్స్ కట్టదు ఇక ఐపీఎల్ ఆన్లైన్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఐపీఎల్ ని ఇప్పుడు జియో సినిమాలో ఫ్రీగా చూపిస్తున్నారు కానీ నిజంగానే ఇది మనకు ఫ్రీయేనా తెలుసుకుందాం ముఖేష్ అంబానీ 23,750 కోట్లు ఖర్చు చేసి వయాకామ్ 18 కంపెనీ ద్వారా ఐపీఎల్ ఆన్లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ని కొనుక్కున్నాడు వయాకామ్ 18 అనేది నెట్వర్క్ 18 గ్రూప్ లో ఒక కంపెనీ ఈ నెట్వర్క్ 18 గ్రూప్ ఏంటంటే కలర్స్ ఛానల్ గాని న్యూస్ 18 గాని ఇలా ఇండియాలో చాలా ఛానల్స్ అనేవి ఈ నెట్వర్క్ 18 గ్రూప్ వాళ్ళవి సో ఈ నెట్వర్క్ 18 గ్రూప్ లో మేజర్ షేర్స్ ముఖేష్ అంబానీకి ఉన్నాయి ఈ వయాకామ్ 18 ద్వారా ఐపీఎల్ రైట్స్ ని ఓన్ చేసుకున్నాడు సో ఈ కంపెనీ ద్వారా జియో సినిమాలో ఐపీఎల్ ని ఫ్రీగా టెలికాస్ట్ చేస్తున్నారు అయితే ప్రతిసారి మనం ఐపీఎల్ ని చూడాలంటే మనకు కావాల్సింది ఇంటర్నెట్ కనెక్షన్ ఏ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఆ యాప్ సబ్స్క్రిప్షన్ ఇంటర్నెట్ అంటే ఏదైనా సిమ్ నుండో లేదా వైఫై నుండో తీసుకోవాలి కానీ సబ్స్క్రిప్షన్ అనేది కంపల్సరీ సో ఇప్పుడు జియో సినిమా విషయానికి వస్తే ఫస్ట్లీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు కానీ వీళ్ళ మాస్టర్ మైండ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సపోజ్ మీరు ఒక 1.5 GB ప్లాన్ ని రీఛార్జ్ చేసుకుంటే మీడియం రెజల్యూషన్ లో మ్యాచ్ చూసినా గాని మ్యాచ్ మొత్తం చూడడానికి 2.5 GB వరకు కావాలి అండ్ మీరు ఎక్స్ట్రా 1 GB రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది 1 GB కి 15 రూపీస్ అంటే సపోజ్ 1 crore పీపుల్ చూసినా గాని అందులో ఒక 30% వైఫై యూజర్స్ ఉన్నా 70% 15 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నా 10,05,00,000 అవుతాయి ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే దీనికి ముందు ఆన్లైన్ స్ట్రీమింగ్ ఆడియన్స్ ఇండియాలో 1.5 crores వరకు ఉంటే ఫ్రీ టెలికాస్టింగ్ వల్ల ఇప్పుడు 4 to 5 crores వరకు ఆడియన్స్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు డబ్బులు పెట్టడం ఎవరికి ఇష్టం ఉండదు అదే ఫ్రీగా వస్తుందంటే చాలా మంది చూస్తారు ఐపీఎల్ 5 ఇయర్స్ స్ట్రీమింగ్ రైట్స్ ని కొనుక్కుంది జియో సినిమాలో ఈ ఇయర్ ఫ్రీగా ఉంది సపోజ్ నెక్స్ట్ ఇయర్ కొన్ని చేంజెస్ చేసి మీరు జియో యూజర్స్ అయితే ఐపీఎల్ ని ఫ్రీగా చూడొచ్చంటే చాలా మంది జియో కి చేంజ్ అవుతారు దాంతో జియో కి బెనిఫిట్ అండ్ కాంపిటీషన్ కూడా తగ్గుతుంది ఎలా అంటే వేరే ఆపరేటర్స్ లైక్ ఎయిర్టెల్ ఐడియా వంటి యూజర్స్ తగ్గిపోతారు జియో రాకముందు చాలా ఆపరేటర్స్ ఉండేవి కానీ జియో రావడంతో కొన్ని ఆగిపోయాయి కూడా జియో స్టార్టింగ్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేసి తర్వాత యూజర్స్ పెరిగాక జియో సిమ్ పెయిడ్ ఆప్షన్ తీసుకొచ్చినట్టు ఆన్లైన్ స్ట్రీమింగ్ కి కూడా ఇలా చేసే ఛాన్స్ ఉంటుంది ఇక జియో ఇన్వెస్ట్ చేసిన మనీని మాక్సిమం యాడ్స్ నుంచే సంపాదించుకుంటుంది ఇందాక చెప్పినట్టు ఐపీఎల్ పై అడ్వర్టైజ్మెంట్ చేయడానికి చాలా కంపెనీస్ ఇంట్రెస్టెడ్ గా ఉంటాయి అయితే చాలా మంది నోటీస్ చేయని జియో వేసిన ఇంకో ప్లాన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ జియో చాలా మంది ఆడియన్స్ ని గ్రాప్ చేసుకుని ఫ్యూచర్ లో చాలా మూవీస్ ఓటీటీ లో లాంచ్ చేస్తుంది అండ్ ఇక్కడ కూడా సేమ్ ముందు మనకి ఫ్రీగా అలవాటు చేసి అలా మనం దానికి అడిక్ట్ అయ్యాక ఫ్యూచర్ లో ఇండియాలో ఉన్న స్ట్రీమింగ్ యాప్స్ లైక్ నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి కాంపిటీషన్ గా మారుతుంది అండ్ వాటిని కూడా వేరే కంపెనీస్ లాగా తొక్కేసే ఛాన్స్ ఉంది జియో మనకి ఫ్రీగా మూవీస్ ఏం చూపించదు సబ్స్క్రిప్షన్ అయినా లేదా యాడ్స్ ప్లే చేసైనా సరే జియో మనీని సంపాదించుకుంటుంది ఫ్రీ ఐపీఎల్ అనే పేరుతో ఇదే అంబానీ యొక్క బిజినెస్ స్ట్రాటజీ